हाई स्टूडेंट्स अंदर की स्वागत वेलकम टू एलटीएक्स क्लासेस नैन एसपी राजन अलियास एसपीआर मन ट्वेल्थ मे ओके ट्वेल्थ मे ओक हिंदू न्यूज अनालिसिस मन चूडबोतुन्नाम सो तप्पकुंडा रेगुलर गा यूपीएससी प्रिपेर अवुतुन्नारु अंटे फॉलो अवाल्सिन अद्भुतमैन हिंदू न्यूज अनालिसिस मनदेनंडी सो एपी तेलंगाणालो अद्भुतमैन क्वालिटी तो एग्जाम पॉइंट आफ व्यू लो कंप्लीट गा हिंदू न्यूज अनालिसिस अनेदी मीकु अंदिस्तू उन्नामु अलागे एबीपीएससी ग्रूप 2 नोटिफिकेशन रानुंदि काबट्टी एवरंता तेलुगु मीडियम लो एबीपीएससी प्रिपेर अव्वाली अनुकुंटारो वारंदरिकी कूडा ओक अद्भुतमैन अवकाशं अन्नमाट सो मी कोसम अद्भुतमैन तेलुगु मीडियम आन्लाइन लाइव बैचेस अनेदी स्टार्ट अवनुंदि सो తెలుగు మీడియంలోనే మీ కోసం ఆన్లైన్లో లైవ్ బ్యాచెస్ అనేది 16 నుండి ఓకేనా అంటే మే 16 నుంచి స్టార్ట్ అవ్వనున్నాయి ఎవరంతా మే 15th లోగా జాయిన్ అవుతారో సో వారికి ఫీజు 15,000 రూపీస్ అలాగే మే 16th నుంచి జాయిన్ అవుతున్న వారికి ఫీజు అనేది 18,000 రూపీస్ సో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అన్న ఎవరంతా మీ యొక్క డ్రీమ్ గ్రూప్ 2 క్లియర్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశము సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు వచ్చినప్పుడే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ రావడానికి ముందు మీరు ప్రిపేర్డ్గా ఉంటే మీకు ఎగ్జామ్ ఈజీ అవుతుంది సో కైండ్లీ వర్క్ హార్డ్ అన్నమాట తర్వాత తీసుకుంటున్నారు అంటే సో మీ యొక్క యూపీఎస్సీ సంబంధితమైన తెలుగు రాష్ట్రాల్లో నుండి ఏపీ తెలంగాణ నుండి మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం అద్భుతమైన అవకాశం మీ ముందున్న లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన మన యొక్క కోర్సెస్ అనేది సో ఆఫ్లైన్ బ్యాచెస్కి 80,000 రూపీస్ ఫీజుతో మీకు అవైలబుల్లో అనేది ఉంటుంది లేదు సార్ నేను ఒక్కసారి కట్టలేను సార్ అంటే నెలసరి కడతాను అనే వారికి ఈఎంఐ పద్ధతిలో నెలసరి 10,000 రూపాయలు కూడా మీరు పే చేసుకుంటూ కోర్స్ అనేది పొందొచ్చు సో అలాగే మీకు ఇతర ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారు మీకు అందిస్తారన్నమాట అలాగే నాట్ ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ పద్ధతిలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా సో దానికి కూడా అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం నాన్న 60,000 రూపీస్తో సో చూడండి 15th మే సో చూడండి 15th మే వరకు మీ యొక్క ఫీజ్ అనేది 60,000 రూపీస్ జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది సో ఎవరంతా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో తప్పకుండా వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట 16th మే తర్వాత మీకు 10,000 రూపీస్ అనేది ఫీజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మీరు ఒక్కసారి కట్టకుండా ఈఎంఐ పద్ధతిలో కట్టాలనుకున్నా కానీ మీకు 5,000 రూపీస్ నెలసరి ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు కట్టుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అలాగే మీరు ఆఫ్లైన్ తీసుకుంటున్నారు అంటే మీకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందన్న ఆన్లైన్ అనేది ఫ్రీ ఏ ఒక్క ఛానల్లో కూడా ఎక్కడా కూడా మీకు ఏ ఒక్క మీడియంలో కూడా మీకు రెండు కలిపియరు కానీ మనం ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఫ్రీ ఇస్తున్నాము ఒకవేళ 1 ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీకు కోర్సెస్ కావాలనుకున్నప్పుడు రికార్డింగ్ మోడ్లో మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా మెరుగ్గా అవ్వడానికైన అద్భుతమైన అవకాశం అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఉంటుంది నాన్న సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కైండ్లీ జాయిన్ అలాగే మీకు సార్ ఈ కోర్సెస్లో ఏముంటుంది సార్ అనిపించిందంటే సో మనం ఏమేమి అందిస్తున్నామో చూడండి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రొస్పెక్టివ్ కంప్లీట్ క్లాసెస్ సీసాట్ ఇంక్లూడెడ్గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా రోజువారీగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తూ ఉన్నాం అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6th నుంచి 12th వరకు ఉంటున్న అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నాం నెక్స్ట్ తీసుకుంటున్నారు అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అటెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటుంది అలాగే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సో ఇవి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవంతా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఇంక్లూడ్ చేయడంతో పాటు మీకు అదనంగా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇస్తూ ఉన్నాము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్బీఐ గ్రేడ్ బి బ్యాంక్ పీఓ క్లర్క్ ఎస్ఎస్సిసిజిఎల్ ఆర్బీ ఆర్ఆర్బి అండ్ టీపీసీ సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా అదనంగా ఇస్తున్న కోర్సెస్ సో మీరు కొన్నిసార్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీఎస్సీ ఏపీ టాపిక్స్ చదవాలనుకుంటారు అలాంటప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి అందుబాటులో లేకుండా మళ్ళీ పరుగులు తీస్తూ ఇంకా ఎక్కువ పేమెంట్స్ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటారు మన వద్ద అలా లేదు నాన్న మీరు ఒక్కసారి ఎన్సీఏ మీ యొక్క కంప్లీట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు
మీ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నారు అంటే మీకు ఎన్సీఆర్టీ నుంచి ప్రతి ఒక్క కోర్సెస్ మనం అందిస్తున్నాం, అన్నిటికీ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది, అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తాము. ఎక్కడా కూడా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉండదు, కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి అనేది అందిస్తున్నాం. సో లెట్స్ కమ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ ద డే. రోజు మనము అద్భుతమైన కంటెంట్స్ అనేది అందిస్తూ ఉన్నాం, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళుతున్నాము అనే దాన్ని అర్థమయ్యే విధంగా మీకు ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అందిస్తూ ఉన్నాం. రీసెంట్గా ఉన్న టాపిక్స్ నుంచి కూడా మీకు సో కాల్డ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాము. 2018లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ప్యూర్లీ దేనికి సంబంధితమైనదంటే మీకు బేస్డ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ సంబంధించి. 2018 ఆ టైంలో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న కంటెంట్ ఇది, అందులో నుంచి అడిగిన క్వశ్చనే మనం చూస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూడ్డానికి టఫే కానీ రాయడానికి చాలా ఈజీ. ఎంత మాట అంత ఈజీ ఎలా సార్ అనుకున్నారు అంటే, సో చూడండి, కరెంట్ అఫైర్స్లో అప్పట్లో ఒక టర్మ్ అనేది ఉండేది, క్రిస్పర్ క్యాస్ 9. సో CRISPR, అబ్బా మన పేరే ఇంక్లూడ్ అయ్యింది, పర్లేదు. క్రిస్పర్ ఎస్పీఆర్ అనేది దేని గురించి, వేటి గురించి డిస్కస్ చేస్తుందంటే, ఇట్ డిస్కస్డ్ అబౌట్ జీన్ ఎడిటింగ్. దేని గురించి? జీన్ ఎడిటింగ్ గురించి డిస్కస్ చేసిన ఒక టాపిక్. మీకు ఇది కరెక్ట్గా తెలుసు అంటే పార్టికల్ ఫిజిక్స్కి సంబంధితమైనది కాదు. సో అప్పుడు ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. సో మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారంటే క్రిస్పర్ ఎక్స్పెరిమెంట్ అనేది జీన్ ఎడిటింగ్ సంబంధితమైనది. సో లేదంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి టాపిక్స్లో, బయోటెక్నాలజీ కాన్సెప్ట్లో మీకు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నేను 3 కాదు అని కన్ఫర్మ్ చేశానో, మిగతా 2 నాకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, ఇక్కడ ఆప్షన్లన్నీ కానీ గాన్. సో మై ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ. చాలా 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 ఈజీ. సో ఇక్కడ చూడండి, ఐ టోల్డ్ యూ హౌ టు ఆన్సర్. ఒకవేళ నాకు 3 తెలియలేదు అంటే ఖచ్చితంగా మన ప్రయోగాలు మనం చేయాల్సిందే. అప్పుడు ఏంటంటేనన్నా, వాట్ ఇస్ దిస్? బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకి డిజిటల్ అండ్ క్రిప్టో కరెన్సీ సంబంధితమైనది. సో ఇది అందరికీ తెలుసు, మన క్రిప్టో కరెన్సీ అనేది సో కాల్డ్ డిజిటల్ కరెన్సీ ద్వారా, ఓకేనా, డిజిటల్ కరెన్సీ అలాగే క్రిప్టో కరెన్సీలోనే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. సో అప్పుడు నెంబర్ 2 అనేది రైట్ అనిపించిన వెంటనే ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసేసాను. సో ఇప్పుడు నాకు 1, నాకు బెల్లే 2 ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో తెలుసుండాలి. తర్వాత ఏంటంటే క్రిస్పర్ ఎస్పీఆర్, ఏదన్నా 1 తెలుసున్నా కానీ నేను ఈజీగా అనేది ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ, సో వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే నన్న, సో 2 కరెక్ట్ అని తెలిసింది, సో 1 రాంగ్ అని తెలిసిందంటే యూ క్యాన్ ఎలిమినేట్ ద 3rd ఆప్షన్, ఓకేనా. సో రిమైనింగ్, సో మళ్ళీ క్రిస్పర్ మీద గెస్ చేయాల్సి వస్తుంది మీ ఆన్సర్, బట్ స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అనమాట హౌ టు అటెంప్ట్. సో ఎలిమినేషన్ పద్ధతిలో 1 మీకు మేజర్ సపోర్టివ్గా ఉంటుంది, దట్ ఈస్ వాట్. సరే, ఇప్పుడు ఈ కంటెంట్ మీకు ఆన్సర్ తెలిసింది కాబట్టి మీ యొక్క ఆప్షన్ 2 క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే నన్న, బెల్లే టూ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, సో అది ఎందుకు న్యూస్లో ఉన్నది 2018లో అనేది మనం తెలుసుకున్నాం. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా, సో ఇది ముఖ్యంగా ఎలక్ట్రాన్, ఓకేనా. సో ఎలక్ట్రాన్ KELB అంటారు. సో ఇది ఏంటంటేనన్నా, సూపర్ KELB. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా, ఇది ఒక సిమ్యులేటర్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. సో ముఖ్యంగా ఫ్యాక్టరీ డిటెక్టార్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే, సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఫర్ ద ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కొలైడర్. సో ఏంటది, ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కొలైడర్, ఓకేనా. ఎలక్ట్రాన్ పాజిట్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి, ఓకేనా. సో కొలైడర్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి అప్పట్లో న్యూస్లో ఉంది. సో ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI సాఫ్ట్వేర్ అయితే కాదు. సో అందువల్ల అది పోయింది. తర్వాత, సో మనందరికీ తెలుసు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇక్కడే చెప్పేసాను కాబట్టి నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రిప్టో కరెన్సీస్లో ఉపయోగించేది, ఓకేనా. సో పబ్లిక్ లెడ్జర్గా వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాగే NPTస్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము, ఓకేనా. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డిజిటల్ అసెట్స్, ఓకేనా, డిజిటల్ అసెట్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్ వాటికి మనము యూజ్ చేస్తున్న ఒక టెక్నాలజీ. సో అందువల్ల, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. తర్వాత క్రిస్పర్ CR, ఓకేనా, CRISPR. సో ఇది క్యాస్ 9. సో ఇది ఏంటంటేనన్నా, ఇది పూర్తిగా ఏంటంటే, దిస్ స్పీక్స్ అబౌట్ జీన్ ఎడిటింగ్, ఓకేనా, జీన్ ఎడిటింగ్ గురించి, ఓకేనా. జీన్ని ఒక జెనెటికల్ ఎడిటింగ్ కానీ వాటిని గురించి స్టడీ చేస్తూ, అలాగే వారు టార్గెట్ చేసే DNA వచ్చేసి క్యాస్ 9.
క్యాస్ నైన్ అనేది వారు టార్గెట్ చేసే ఒక డిఎన్ఏ ప్రోటీన్ అనమాట. ఓకేనా? సో ఇది ఒక టార్గెటెడ్ డిఎన్ఏలో వాళ్ళు ఏం చేస్తారంటే అందులో నుంచి కొన్ని మాలిక్యులర్ సిజరింగ్స్ అంటారు అంటే క్యాస్ నైన్ ప్రోటీన్ ఉపయోగించుకొని, ఇది ప్రోటీన్ అనమాట, ఈ ప్రోటీన్ ఉపయోగించుకొని డిఎన్ఏలో ఉంటున్న ఒక ఎలిమెంట్స్ని దేన్నైనా కానీ వాళ్ళు ఏంటంటే సిజరింగ్ అంటే జీన్ని కట్ చేస్తారు, అంటే అక్కడ ఉన్న కొన్ని డేటాని రిమూవ్ చేస్తారు. సో దాన్ని ఏంటంటే జీన్ ఎడిటింగ్ అంటారు. రిప్లేసింగ్ కూడా చేస్తుంటారు. అది మీకు ఎప్పుడైతే మీరు బయోటెక్నాలజీ కాన్సెప్ట్ చదువుతారో అక్కడ మీకు వివరంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడే మనకి ఐడియా ఉండాలి. సో అదే ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు క్యాస్ నైన్టీన్ అంటే అంత పూర్తిగా తెలియాల్సిన అవసరం, బేసిక్స్ తెలుసున్నా కానీ మీరు రాయొచ్చు అనమాట. అలా ఉంటుంది క్వశ్చన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో మనం కరెంట్ అఫేర్స్ ఎంటర్ అయితే ఈరోజు సుమారుగా 4 ఆర్టికల్స్ పైగా ఒక పాయింట్ నేను డిస్కస్ చేస్తుంది. అంతా కూడా మహారాష్ట్ర ఇష్యూ. ఓకేనా? సో మీకు ఎడిటోరియల్లో కూడా మన సురేష్ సార్ క్లియర్గా దాని గురించి డిస్కస్ చేశారు కాబట్టి ఐమ్ స్కిప్పింగ్ దట్ కాన్సెప్ట్. బట్ రియాలిటీ ఏంటంటేనన్నా ఇక్కడ ఇందులో ఏంటంటేనన్నా గవర్నర్స్ డిస్క్రిషన్ అనే పవర్స్ అలాగే ఫ్లోర్ టెస్ట్ వీటికి సంబంధితమైన ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఈ గవర్నర్ పవర్స్ గురించి కొన్ని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు జిఎస్ పేపర్ 2లో పాలిటీలో అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా సో ఇక్కడ గవర్నరు తన ఇష్టానికి తను ఫ్లోర్ టెస్ట్ పిలవలేరు అనేది కాన్స్టిట్యూషనల్ అథారిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాట్ ఈస్ ఫ్లోర్ టెస్ట్ అనేది తెలుసుకుందాం. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి? సో అసలు ఫ్లోర్ టెస్ట్ అనేది ఏంటి, ఎవరికి ఫ్లోర్ టెస్ట్కి పిలిచే పవర్ ఉంటుంది అనేది మనం సింపుల్గా అనేది తెలుసుకుందాం. సో ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటంటేనన్నా యాక్చువల్గా టు ప్రూవ్ మెజారిటీ. ఏంటది? టు ప్రూవ్ మెజారిటీ. ఎవరు మెజారిటీ ప్రూవ్ చేయాలి? సో మెజారిటీ అనేది మనకి ప్రూవ్ చేయాల్సింది ఎవరంటే సీఎం. సో ఇక్కడ స్టేట్ యొక్క సీఎం. ఓకేనా? స్టేట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ సీఎం గారు వారి యొక్క మెజారిటీ అనేది సో హౌస్లో ప్రూవ్ చేయాలి. ఎక్కడ? అసెంబ్లీలో. సో అసెంబ్లీలో వారి యొక్క మెజారిటీని ప్రూవ్ చేయడాన్నే మనం ఏమంటామంటే సో కాల్డ్ ఫ్లోర్ టెస్ట్ అంటారు. సో అలాగే ఏంటంటేనన్నా ఒకవేళ అది కోఆలేషన్ గవర్నమెంట్ అనుకోండి. ఓకేనా? కోఆలేషన్ గవర్నమెంట్ అంటే కోఆలేషన్ గవర్నమెంట్ అయి ఉంటే అప్పుడు వారు ఏంటంటేనన్నా వారు యాక్చువల్గా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది. ఓకేనా? సో అందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఇష్యూస్ లేదు అనే విధంగా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రూవ్ చేయాలి అన్నమాట. సో మొత్తానికి మెజారిటీ చేశారు, క్లియర్ మెజారిటీతో విన్ అయ్యారు అంటే వారు సీఎంగా అనేది కంటిన్యూ అవుతారు, లేదంటే డిస్కంటిన్యూ అవుతారు. ఇది మనకి తెలిసిన ఫ్లోర్ టెస్ట్ అన్నమాట. సరే, ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్కి ఎవరు ఇన్వైట్ చేస్తారు, ఎవరు ఏంటి అనేది మనము అర్థం చేసుకుందాం. అలాగే కాన్స్టిట్యూషనలీ పవర్స్ ఆఫ్ గవర్నర్. సో ఎక్కడైనా కానీ గవర్నర్ యొక్క పవర్ ఎలా ఉంటుంది? ఓకేనా? సో గవర్నర్ యొక్క పవర్ ఏంటి, అలాగే ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్ వాటికి సంబంధితమైన విషయాలనే తెలుసుకుందాం. సో చూడండి, ఎప్పుడూ కూడా గవర్నర్ అనేవారు విల్ నాట్ యాక్ట్ ఇండిపెండెంట్ అన్న, తనంతటా తాను నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడూ కూడా గవర్నర్ యాక్ట్స్, ఓకేనా, గవర్నర్ యాక్ట్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో యాక్ట్ చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు ఉంటారు, సో వారందరికీ హెడ్గా సీఎం ఉంటారు. వారి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో యాక్ట్ అనేది అవుతారు. ఇది క్లియర్గా ఏంటంటేనన్నా ఈ ప్రొసీజర్స్ అనేది మీకు ఆర్టికల్ 164లో అనేది మీకు కాన్స్టిట్యూషన్లో అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఆర్టికల్ 163 అన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం అర్థం చేసుకోవాలి వెన్ హౌస్ ఇన్ సెషన్. హౌస్ ఇన్ సెషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అంటే మనకి అసెంబ్లీ అనేది సెషన్స్లో ఉంది, మీటింగ్ జరుగుతూ ఉందంటే అప్పుడు. సో చూడండి, ఇక్కడ ఫ్లోర్ టెస్ట్కి పిలిచే హక్కు ఎవరికి ఉంటుందంటే సో ఇక్కడ గవర్నర్కి ఉండదన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటేనన్నా ఇక్కడ పవర్ అంతా ఎవరికి ఉంటుంది, హౌస్ సెషన్లో ఉన్నప్పుడు స్పీకర్కి ఉంటుంది. సో ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. సో అలాగే ఇఫ్ హౌస్ నాట్ ఇన్ సెషన్, సో నాట్ ఇన్ సెషన్, అసెంబ్లీ అనేది సెషన్లో లేదు అంటే అప్పుడే ఏంటంటేనన్నా గవర్నర్కి, ఓకేనా, రెసిడ్యూరీ పవర్స్, ఓకేనా, గవర్నర్కి వచ్చేసి పవర్ ఉంటుందన్నమాట. సో అంటే గవర్నర్ వచ్చేసి తనంతట తన ఇష్టానికి ఏ డెసిషన్ వెంటనే తీసుకోలేరు ఖచ్చితంగా ఏంటంటేనన్నా. సో ఇక్కడ వెన్ తన యొక్క హౌస్ సెషన్లో లేనప్పుడు మాత్రమే గవర్నర్కి వచ్చేసి దట్టు ఫ్లోర్ టెస్ట్ అనేది కాల్ చేస్తారు. కాకపోతే ఇది ఎప్పుడు జరుగుతుందంటే
కొన్ని సార్లు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఏదైనా కానీ, సో ఓకేనా, ఏదైనా గవర్నమెంట్ మస్ట్ గవర్నర్ ఎప్పుడైనా కానీ 163 ఆర్టికల్ 163 క్లాస్ 1లో ఏంటంటేనా డిస్క్రిషనరీ పవర్. అంటే డిస్క్రిషనరీ పవర్ అంటే ఇక్కడ ఎయిడ్ అండ్ అడ్వైస్ పనికిరాదన్నమాట. సో అంటే నార్మల్గా ఒకరికి ఎయిడ్ అండ్ అడ్వైస్ యాక్ట్ అవుతున్న గవర్నరు ఈ ఆర్టికల్ 163 క్లాస్ 1లో మాత్రం ఏంటంటేనన్నా, సో ఏదైనా కానీ సర్టైన్ కేసెస్లో, అంటే ఎక్కడైనా కానీ కాన్స్టిట్యూషనలీ, సో కాన్స్టిట్యూషనలీ తనకు అర్థమైంది సీఎం వచ్చేసి తన మెజారిటీ కోల్పోయారు అన్నప్పుడు గవర్నర్ వచ్చేసి తనంతట తాను ఓన్, ఓకేనా, ఓన్గా అనేది యాక్ట్ అవ్వాలి. ఎప్పుడు తనకి పర్ఫెక్ట్గా అక్కడ ఉంటున్న సమయం అనేది తెలియాలి. ఊరికే తన ఇష్టానికి డిసైడ్ చేయకూడదు. ఓన్లీ ఏంటి, సో అక్కడ హౌస్ రన్నింగ్లో లేదు. ఇప్పుడు సీఎం వచ్చేసి తన పార్టీ తరపు నుంచి కూడా తన యొక్క సో కాల్ పవర్స్ అంతా కోల్పోయారు. సో అలాంటప్పుడు ఏంటంటే మెజారిటీ లేదు అన్నప్పుడు, లేదంటే చీఫ్ మినిస్టర్ యొక్క మెజారిటీ పోయింది అనిపించినప్పుడు, సో తను ఏంటంటే గవర్నర్ గారు సో ఫ్లోర్ టెస్ట్కి అనేది పిలవచ్చు అన్నమాట. సో అలాంటి సమయాల్లో మాత్రమే గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్కి ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఏంటంటేనన్నా, సో ఫ్లోర్ టెస్ట్ జరిగిన తర్వాత ఎవరైతే, సో చూడండి, ఇద్దరికీ ఆపర్చునిటీ ఉండాలి. అప్పుడు ఎవరైతే మెజారిటీ చూపిస్తారో అక్కడ ఏంటంటేనన్నా మీకు వారి పార్టీ నుంచి కూడా సీఎం అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇది డిస్క్రిషనరీగా, అంటే గవర్నర్ ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లోర్ టెస్ట్ పిలవడానికి లేదు అనేది ఇక్కడ క్లియర్గా అనేది తెలపడం అనేది జరిగింది. మీకు పాలిటీలో గవర్నర్ పవర్స్ వచ్చినప్పుడు ఇంకా మరింత డీటెయిల్గా అనేది ఈ ఆర్టికల్ వస్తుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటేనన్నా, సో చూడండి, ఇస్రో టెస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అట్ న్యూ ఫెసిలిటీ ఇన్ మహేంద్రగిరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఓకేనా ఇంటర్మీడియట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 2000 కేఎన్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్. సో ఇక్కడ మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ చేశారు. సో మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటేనన్నా, ఫస్ట్ ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్. తర్వాత ఏంటంటేనన్నా, మనకు తెలియాల్సిన రెండు పదాలంటే క్రయోజెనిక్ వినుంటారు, ఓకేనా, అసలు క్రయోజెనిక్ అంటే ఏంటి, అలాగే సెమీ క్రయోజెనిక్ అంటే ఏంటి, సో అలాగే సెమీ క్రయోజెనిక్ అంటే ఏంటి, ఆ రెండింటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఈ సెమీ క్రయోజెనిక్ మీద ఇండియా పనిచేస్తుంది, ఎందుకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు నేను చెప్పడానికి ముందు ఈ ఆర్టికల్లోకి మనం కంటిన్యూ అవుదాం, సో దట్ ఒక ఐడియా వస్తుంది మీకు, ఓకేనా. సో ఇక్కడ తీసుకున్నా అంటే ఇస్రో వచ్చేసి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అనేది దీనిపైన, ఓకేనా, సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ పైన వాళ్ళు సక్సెస్ఫుల్గా అనేది కండక్ట్ అనేది చేశారు. సో అలాగే సో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది మహేంద్రగిరిలో ఇక్కడ అట్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్లో మహేంద్రగిరిలో తమిళనాడులో వారు ఈ టెస్ట్ అనేది క్యారీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇస్రోకి మల్టిపుల్ ప్లేసెస్లో స్టేషన్స్ ఉంటాయి. ఒకటి బెంగళూరులో, ఇంకోటి ఏంటంటే మనకి లాంచ్ సెంటర్ అనేది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఒకటి ఉంటుంది శ్రీహరికోటలో. తర్వాత ఇక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ అనేది మహేంద్రగిరిలో తిరునల్వేలిలో కూడా ఉంది, ఓకేనా. సో ఈ స్పేస్ ఏజెన్సీ తరపు నుంచి కూడా ఏంటంటే పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్ PHTA అంటారు. సో దాని ద్వారా ఏంటంటే ఈ ఇంజిన్స్ అనేది కూడా టెస్టింగ్స్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా ముఖ్యంగా లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ ఆఫ్ ఇస్రో. సో ఇక్కడ ఏంటంటేనన్నా మనము క్రయోజెనిక్ ఇంజిన్స్ కానీ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ కానీ వాటిని టెస్ట్ చేయడానికి వాళ్ళు ఏంటంటేనన్నా ముఖ్యంగా ఇక లిక్విడ్ ప్రొపల్షన్ అనేది ఉపయోగిస్తూ అక్కడి నుంచి టెస్టింగ్స్ అనేది చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడంతా కూడా కొద్దిగా టెక్నికల్ టర్మ్స్గా ఉన్నాయి. టెక్నికల్ అంటే మనకి ఎగ్జామ్లో అడిగేలా ఏవీ లేవు, అందుకే నేను మీకు ఎగ్జామ్లో అడిగే విధంగా వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కంటెంట్ అనేది మీకు చెప్తాను. సో అసలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటని చూద్దాం. ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటో పరిచయం చేసుకున్నారు అంటే, తర్వాత మీకు మన దోస్త్ అయిన సెమీ క్రయోజెనిక్ అనేది మీకు పరిచయం చేస్తాను, ఓకేనా. సో క్రయోజెనిక్ ఇంజిన్ అనేది, సో క్రయోజెనిక్ స్టేజ్, సో ఇప్పుడు ఒక లాంచ్ వెహికల్ తీసుకొని మనకి రాకెట్ లాంచ్ చేస్తున్నప్పుడు వాటిలో అన్ని కూడా ఏంటంటే సో లాస్ట్ స్టేజ్, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు కూడా ఏంటంటే లాస్ట్ స్టేజ్, ఓకేనా, స్పేస్ లాంచెస్లో లాస్ట్ స్టేజ్లోనే మనం ఎక్కువగా అనేది ఏంటంటే ఈ క్రయోజెనిక్ స్టేజ్ అనేది, లేదంటే క్రయోజెనిక్ స్టేజ్ అంటారు లేదంటే ఇంజిన్ అని కూడా అంటారు, దాన్ని మనం యూజ్ చేస్తాం. సో లాస్ట్ స్టేజ్లోనే ఈ ఇంజిన్ అనేది యూజ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా ఎఫిషియెంట్గా అనేది మనకి లాంచ్ అనేది జరగడానికి మనం చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రయోజెనిక్స్ అంటే ఏంటి, సో క్రయోజెనిక్స్ అంటే ఏంటి, క్రయోజెనిక్ అనే పదానికి మీనింగ్ అంటే ఏంటంటేనా ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్, చాలా చాలా లో టెంపరేచర్లో ఒక
ఓకేనా, ఒక మెటీరియల్ని స్టడీ చేస్తున్నామంటే ఆ లో టెంపరేచర్లో స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామంటే సో కాల్డ్ క్రయోజెనిక్స్ అంటారు. ఏమంటాము? క్రయోజెనిక్స్, మర్చిపోకూడదు. తర్వాత సో ఇక్కడ క్లియర్గా చూసారనుకోండి, -150 డిగ్రీ సెల్సియస్, ఎంత -150 డిగ్రీ, కానీ అంతకంటే ఇంకా చల్లదనంలో ఒక మెటీరియల్ క్వాలిటీ వాటిని టెస్ట్ చేస్తున్నామంటే దాన్నే మనము క్రయోజెనిక్ అంటాము. ఓకేనా? అలాగే క్రయోజెనిక్ ఇంజన్స్ అనేది మనకి ఏంటంటేనన్నా చాలా వరకు అద్భుతమైన ప్రొపల్లెంట్ అనేది ఇస్తుంది, అంటే చాలా ఎఫిషియంట్గా మనకి వర్కింగ్ జరగడానికి అనేది యూస్ అనేది అవుతుంది. ఓకేనా? మిగతా ప్రొపల్లెంట్స్ కంటే కూడా బాగా యూస్ అవుతుంది. సార్ మిగతా ప్రొపల్లెంట్స్ అన్నారే, మిగతా ప్రొపల్లెంట్స్ ఏంటంటేనన్నా సాలిడ్ ప్రొపల్లెంట్ ఇంజిన్స్ ఉంటాయి, తర్వాత ఏంటంటేనన్నా లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో కాకుండా మూడవదే క్రయోజెనిక్, నాలుగవదే సెమీ క్రయోజెనిక్ అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. సో మన ఇండియాలో మనం యూజ్ చేస్తున్న క్రయోజెనిక్ స్టేజ్ ఏంటది? క్రయోజెనిక్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్ అంటే చాలా చల్లటి స్టేజ్ అనేది మనకి అర్థమైపోయింది. సో కూల్ కాకపోతే ఇందులో మనము ఏం ఉపయోగిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ అంటే లిక్విడ్ ఆక్సిజన్, మనం ఏం ఉపయోగిస్తామంటే లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తామన్నమాట. సో ఏం ఉపయోగిస్తున్నాము? లిక్విడ్ ఆక్సిజన్, LOX అంటారు. అండ్ దాంతోపాటు మనం యూజ్ చేసేది ఏంటి? లిక్విడ్ హైడ్రోజన్. సో చూడండి, లిక్విడ్ హైడ్రోజన్ అనేది మనం ఉపయోగిస్తున్నామన్నమాట. సో LH2 ఏంటది? LH2 ఇది మనము క్రయోజెనిక్ స్టేజెస్లో మనం యూజ్ చేస్తున్న ప్రొపల్లెంట్స్. ప్రొపల్లెంట్ అంటే ఇవే మండి మనకి ఏంటంటే పుష్ చేస్తుంది రాకెట్ అన్నమాట. సో ఇది రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లిక్విఫై అయ్యేది ఎంత డిగ్రీ టెంపరేచర్? -183 డిగ్రీ సెల్సియస్లో ఆక్సిజన్ లిక్విడ్ అయిపోతుంది. అలాగే హైడ్రోజన్ అనేది -253 డిగ్రీ సెల్సియస్లో అది కూడా లిక్విడ్ అయిపోతుంది. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం లాంచ్ చేసేది క్రయోజెనిక్ స్టేజ్. సరే, ఇక్కడ దాకా మీకు క్రయోజెనిక్ పరిచయం చేశాను కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ చేసి వాళ్ళు వర్క్ చేస్తున్న సెమీ క్రయోజెనిక్ మీకు పరిచయం చేస్తానన్నమాట. సెమీ క్రయోజెనిక్ స్టేజ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే మీకు అడుగుతారు. నన్న ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది, న్యూస్లో వస్తుంది, కానీ న్యూస్లో వచ్చిన దాన్ని మనం ఇంకొద్దిగా బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్, ఫార్వర్డ్ అనాలిసిస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెమీ క్రయోజెనిక్ అంటే ఒకే పదంతో మీకు క్లారిటీ వచ్చేస్తారు. చూడండి ఏంటంటేనన్నా ఇన్స్టెడ్ ఆఫ్, సో ఇక్కడ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ హైడ్రోజన్, చిన్న మార్పు. లిక్విడ్ హైడ్రోజన్ క్రయోజెనిక్లో ఉపయోగించారు కదా, ఆ లిక్విడ్ హైడ్రోజన్ బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ హైడ్రోజన్ మనం ఏంటంటేనన్నా రిఫైన్డ్ కిరోసిన్ ఉపయోగిస్తారన్నమాట. రిఫైన్డ్ కిరోసిన్ ఎంతమాట సార్, కిరోసిన్ తీసుకుని రాకెట్లో ఇంజన్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తారా అంటే అవును, మనం ఇంట్లో వాడిన కిరోసిన్ కాదు, ఇది వేరు, ఇది రిఫైన్డ్ కిరోసిన్. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మరి లిక్విడ్ హైడ్రోజన్ ఏమవుతుంది, లిక్విడ్ హైడ్రోజన్ మనం తీసేస్తున్నాం, మరి లిక్విడ్ ఆక్సిజన్ అనేది అక్కడ, లిక్విడ్ ఆక్సిజన్ అనేది మనకి సో ఆక్సిడైజర్గా యాక్ట్ అవుతుంది. ఏమవుతుంది? ఆక్సిడైజర్గా యాక్ట్ అవుతుంది, ఇది బర్న్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా ఏంటంటేనన్నా కిరోసిన్ అనేది మనకి ఏంటంటేనన్నా అక్కడ తీసుకొని సో ఇవి రెండు కూడా బర్న్ అయ్యి అక్కడ మనకి థర్స్ట్ అనేది అవుతుంది, అంటే రిఫైన్డ్ కిరోసిను లిక్విడ్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి అక్కడి నుంచి రాకెట్ మూవ్ ఆన్ అవ్వడానికి హై థర్స్ట్ అనేది అంటే పుష్ అనేది లభిస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే సార్ ఎందుకు సార్ లిక్విడ్ ఇక్కడ రిఫైన్డ్ కిరోసిన్కి మూవ్ ఆన్ అయ్యారు నాన్న, మిగతా వాటితో అంటే లిక్విడ్ హైడ్రోజన్తో కంపేర్ చేసుకున్నామంటే ఇది లైటర్ ఎలిమెంట్ అన్నమాట, దానికంటే కూడా లైటర్ అంటే ఏంటి, వెలగడం కాదు, లైటర్ ఎలిమెంట్ తేలికైనది. ఓకేనా? తేలికైనది కాబట్టి మనకి రాకెట్ లాంచ్లో లిక్విడ్ ఫ్యూయల్లో అలాగే రూమ్ టెంపరేచర్లో ఇది ఎఫిషియెంట్గా అనేది పనిచేస్తుంది అన్నమాట. సో అప్పుడు మనకి ఈ రిఫైన్డ్ కిరోసిన్ ఏదైతే ఉంటుందో, రిఫైన్డ్ కిరోసిన్ అనేది బాగా చూడండి, రిఫైన్డ్ కిరోసిన్ అనేది మనకి ఎప్పుడైతే లైటర్ ఎలిమెంట్ అయ్యిందో సో దానివల్ల ఏంటంటే దానికి లెస్ స్పేస్ పడుతుంది, అంటే తక్కువ స్పేసే అది ఉపయోగిస్తుంది. సో అలాగే ఏంటంటేనన్నా తక్కువ స్పేస్ పెట్టిందంటే ఏంటి, మనము మోర్ ఫ్యూయల్ తీసుకెళ్ళిపోవచ్చు కదా, అదే అక్కడ
మోర్ ఫ్యూయల్ తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడ ఇంకా ఎఫిషియెంట్గా అనేది వర్క్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి లిక్విడ్ హైడ్రోజన్ కాస్ట్ ఎక్కువ, సో ఇది కాస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది, తక్కువ ఖర్చు అవుతుంది, మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఫ్యూయల్ తీసుకెళ్ళిపోవచ్చు అవునా, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా అన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, సో వీటన్నిటిని చూస్తే ఈ యొక్క సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది నెక్స్ట్ లెవెల్లో రానున్న కాలంలో ఇంకొక అద్భుతమైన ఇన్నోవేషన్గా మారుతుంది అనేది తెలుస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటీ నాన్న. క్రయోజెనికే మన ఇండియా రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంతలోగా ఇంకో టెక్నాలజీ అనేది మన ఇస్రో వారు కనుగొన్నారన్నమాట. సో అప్పుడు మనం వీటి గురించి తెలుసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లెర్నింగ్ ఎ కంటెంట్. క్లియర్గా చూడండి, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇదే టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లెర్నింగ్ అంటారు. సో ఇక్కడ డిఫరెన్స్గా చెప్పాను నేను మీకు, కంపారిటివ్గా ఫస్ట్ ఇనీషియల్గా అనలైజ్ చేస్తూ తర్వాత డిఫరెన్షియేట్గానే చేశాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళినాక కూడా ఇలాగే మీకు రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలిసినప్పుడే ఇక్కడ ఎలిమెంట్స్ ఇప్పుడు డిఫరెంట్గా చెప్పాను కాబట్టి మీకు క్రయోజెనిక్లో ఏం ఫ్యూయల్ యూజ్ చేస్తారంటే ఒక క్లారిటీ వచ్చింది. లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్, బ్యూటీ. అలాగే సెమీ క్రయోజెనిక్లో ఏంటి, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ బదులు రిఫైన్డ్ కిరోసిన్, వెరీ సింపుల్. ఇలా ఒకవేళ ప్రిలిమ్స్ వచ్చినా కానీ మీరు అద్భుతంగా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మీకోసం అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది ఉంది, యూపీఎస్సీ ఆప్షనల్. సో చూడండి, యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఎల్టీఎక్స్ తరపు నుంచి కూడా పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు 30,000 రూపీస్ కాస్ట్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే మీకు ఓకేనా, సో మీకు ఇతర ఒక ఈఎంఐ పద్ధతిలో పే చేయాలి అనుకుంటున్నారు అంటే మీరు 5,000 రూపీస్కి కూడా మీరు పే అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా, నెలసరి 5,000 పే చేస్తూ కూడా మీరు కోర్స్ అనేది పొందొచ్చు అన్నమాట. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, చమ్ డ్యాన్స్ అంటారు. ఏమంటారు దాన్ని, చమ్ డ్యాన్స్, చమ్ లామా పర్ఫార్మెన్స్ ఇన్ ద ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ బుద్ధ జయంతి ఇన్ తుప్ చిలింగ్ గొంపా ఇన్ లహౌల్ హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ ఏం లేదన్నా, వెరీ వెరీ సింపుల్, అక్కడ ఉంటున్న మాంక్స్ అంటే బుద్ధిస్ట్ మాంక్స్ అనేవారు ఇలాంటి ఒక మాస్క్ ఇవన్నీ ధరించుకుంటూ వారు ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన అనేది చేస్తారు. ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్, డ్యాన్స్ ఫామ్, మ్యూజిక్ ఇవన్నీ ప్లే చేస్తూ వాళ్ళ యొక్క ట్రెడిషన్ని వారు అద్భుతంగానే సెలబ్రేట్ చేస్తారు. సో దాన్నే ఏమంటారంటే చమ్ డ్యాన్స్ అంటారు. ఈ చమ్ డ్యాన్స్లో ఏంటంటే ఈవిల్ పైన, సో ఈ యొక్క ఈవిల్ పైన, డెమాన్స్ పైన తన యొక్క సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ, గెలుపుని సెలబ్రేట్ చేస్తున్నట్టు విధంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చామ్ డ్యాన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో జిఎస్ పేపర్ 1లో మీకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. సో లెట్ అస్ నో అబౌట్ అవర్ చామ్ డ్యాన్స్. సో మనం తెలుసుకునేది దీని గురించి, చామ్ డ్యాన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి జిఎస్ పేపర్ 1లో చాలా ఇంపార్టెంట్గా అనేది మీకోసం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూద్దాము. సో ఇది బుద్ధిజంలో ముఖ్యంగా ఎక్కడ ఫాలో అవుతూ ఉంటారంటే, యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే, యోగచారా స్కూల్, ఓకేనా, యోగచారా స్కూల్ అంటారు. యోగచారా స్కూల్ అనేది ఇది ఒక బుద్ధిజంలో ఒక స్కూల్ ఆఫ్ లెర్నింగ్. సో బుద్ధిజంలో ఒక లెర్నింగ్ ఇది. సో బుద్ధిజంలో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతాల్లో. ఎక్కడ స్టార్ట్ అయిందనమాట, కాశ్మీర్ ప్రాంతాల్లో 4th సెంచురీలో. ఎప్పుడు స్టార్ట్ అయింది, 4th సెంచురీలో స్టార్ట్ అయ్యింది. అలాగే ఏంటంటేనన్నా, ఇలాంటి ఒక యోగచార స్కూల్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే అసాంగా. సో ఏమంటారంటే అసాంగా అండ్ వసుబంధు, అసాంగా అండ్ వసుబంధు. సో వారంతా కూడా బుద్ధిస్ట్ మాంగ్స్. సో వారిచే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఈ యొక్క నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చామ్ డ్యాన్స్ అనేది బుద్ధిజంలో, నేను ఇంతకు ముందే మీకు కొన్ని విషయాలు చెప్పాను, అందులో మీకు వజ్రయాన, హీనయాన, మహాయాన ఇటువంటి బుద్ధిజమ్స్ ఉంటాయండి. అందులో ఈ యొక్క చామ్ డ్యాన్స్ అనేది దేనికి చెందిందంటే వజ్రయాన బుద్ధిజంకి. ఓకేనా, వజ్రయాన బుద్ధిజంలో ఉంటున్న, ఓకేనా, వజ్రయాన ఫామ్ ఆఫ్ బుద్ధిజంలో ఒక భాగమే ఈ యొక్క డ్యాన్స్. మీకు అందరికీ తెలుసు వజ్రయాన బుద్ధిజం అంటే ఏంటంటే అది ఒక తాంత్రిక్ ఫామ్ ఆఫ్ బుద్ధిజం అన్నమాట. సో ఇది ఎక్కడ ఎక్కువగా అంటే ముఖ్యంగా ఏంటంటే లడాక్ నుంచి కూడా, సో ఎక్కువగా లడాక్ నుంచి కూడా మంగోలియా వరకు కొంతమంది ఈ యొక్క
యొక్క వేని చామ్ డ్యాన్స్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ముఖ్యంగా. ఓకేనా? సో ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా డీప్ మెడిటేషన్ చేస్తూ ఇలా ఉంటున్నవారు ఈ పండగ రోజు చాలా గ్రాండ్గా అనేది వాళ్ళు సెలబ్రేట్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే నన్న, సో యాక్చువల్గా 8వ శతాబ్దంలో 8th సెంచురీ టైంలో, ఓకేనా, 8th సెంచురీ టైంలో ఏంటంటే నన్న, అప్పట్లో ఏంటంటే పద్మ సంభవ అంటారు. ఓకేనా? పద్మ సంభవ అనే వ్యక్తి, ఆయన ఏంటంటే నన్న, హీఈస్ అ పర్సన్ హూ టాట్ ఇంట్రడ్యూస్ తాంత్రిక్ బుద్ధిజం అనేది ఆయనే ఇంట్రడ్యూస్ అనేది చేస్తారు 8వ శతాబ్దంలో ఇంటు ద టిబెట్ అన్నమాట. టిబెట్ ఈ ప్రాంతాల్లోకి, హిమాలయ ప్రాంతాల్లో ఆ రీజియన్స్లో అనేది తాంత్రిక్ బుద్ధిజం అనేది పరిచయం చేస్తారు. అప్పుడు పరిచయం చేస్తూ ఉంటున్న సమయాల్లో ఏంటంటేనా, తాంత్రిక్ బుద్ధిజం అంటే ఏంటి, దెయ్యాలు, భూతాలు, లోకల్ డెమోన్స్ వాటిని తరిమివేస్తున్న ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ తీస్తుంది కదా, సో అలా తీసుకొస్తూ సో అక్కడి నుంచి ఎవాల్వ్ అయిన ఒక డ్యాన్స్ ఫామే ఈ యొక్క చామ్ డ్యాన్స్. చామ్ డ్యాన్స్ అంటే ఈ విల్ స్పిరిట్ని తరిమేస్తూ, ఈ విల్ స్పిరిట్స్ మీద వీరు విలయతాండవం చేస్తూ ఉంటున్నది. సో అద్భుతమైన క్రూరమైన మాస్క్ వేసుకుంటూ ఒక డిఫరెన్షియల్ డ్రెస్సింగ్ ప్యాటర్న్తో వీళ్ళు ఈ డ్యాన్స్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ లహోల్ ప్రాంతాల్లో అన్నమాట. ముఖ్యంగా ఇది ఎక్కువగా టిబెట్ ప్రాంతాల్లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ సమస్యల్లో ఒక కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. సో ఇక్కడ చూసారు అంటే, యాజ్ మిలిటెంట్స్ ఇన్ గాజా ఇస్రాయెల్ ట్రేడ్ ఫైర్. సో చూడండి, ఇస్రాయెల్లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి గాజా సిటీ పైన, అక్కడ సుమారుగా 25 మంది చనిపోయారన్నమాట. అసలు ఈ కంటెంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇస్రాయెల్కి, ఓకేనా, ఇస్రాయెల్ అనే దేశం జీవిష్ దేశం, ఇక్కడ జీవులు ఎక్కువగా ఉంటారు. తరువాత వెసస్ పాలస్తీన్, ఓకేనా, పాలస్తీన్ అనేది ఏంటి, ఈ పాలస్తీన్ అనేది యాక్చువల్గా ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఓకేనా? ఈ యొక్క కంట్రీ యొక్క సమస్య ఏంటి, గొడవ ఏంటి అనేది మనం సింపుల్గా తెలుసుకుందాం. సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీలోకి వెళ్తాను, ఒక ఓవర్ వ్యూ స్టోరీ లాంటివి. మీరు అర్థం చేసుకుంటున్నారు అంటే, సో వరల్డ్ కంట్రీస్లో మనం చూసాము అంటే, సో చూడండి, సో దిస్ ఇస్ అవర్ ఇండియా, ఓకేనా, సో దిస్ ఇస్ ఆఫ్రికా అనుకుందాము. సో జస్ట్ అలా అనుకోండి. ఓకేనా? సో ఈ పార్ట్లో ఇక్కడ ఏంటంటే నన్న, ఒటమన్ ఎంపైర్ కాలకాలంగా, సో క్రీస్తు అంటే బిఫోర్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం ఆ టైంలో ఏంటంటే, ఇక్కడంతా కూడా జీవులు ఉండేవారు. జీవిష్ పీపుల్ వాళ్ళ యొక్క ఆరిజిన్ జెరూసలేం, ఇవన్నీ వారి యొక్క పేర్లు మీరు వినుంటారు. కాకపోతే కాలంతో పాటు ఎన్నో చరిత్రాత్మకమైన రాజులు, ఇవన్నీ రోమన్స్, బైజాంటైన్ వరల్డ్ హిస్టరీలో చదువుతుంటారు. సో అలా కాలం మారుతూ ఒటమన్ టర్క్స్ వాళ్ళు వీళ్ళు, అలాగే అరబ్స్ వీళ్ళంతా రైజ్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో మెల్లమెల్లగా అరబ్ల యొక్క పైచి అయిన తర్వాత జీవిష్ పీపుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అంటే వాళ్ళు యూరోపు, అలాగే జర్మనీ, ఇంకా పలు ప్రాంతాలకు అనేది మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే నార్త్ అమెరికా అలా వేరే వేరే ప్రాంతాల్లో మైగ్రేట్ అయిపోయి అలా వెళ్ళిపోయింటారు. కాకపోతే ఏంటంటే నన్న, సో ఇక్కడ వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు ఈ జీవిష్ పీపుల్ ఎలాంటి పీపుల్ అంటే, ఎక్కడైనా కానీ రారాజులు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వారికంటూ ఒక ప్రాముఖ్యతలకు వస్తారు, అలాగే టాప్ పొజిషన్కి అనేది రీచ్ అవుతారు. మంచి జాబ్, మంచి ఫెసిలిటీ అలా ఉండేవాళ్ళు. సో కాకపోతే ఇది నచ్చకనే ఈ యొక్క హిట్లర్ జీవిష్ పీపుల్ని చంపడం స్టార్ట్ చేస్తాడు, వేటాడడం స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు ఇక్కడ నుంచి, జర్మనీ నుంచి పారిపోతున్న జ్యూస్, ప్రపంచవ్యాప్తంగా కూడా సఫర్ అవుతున్న జ్యూస్, వారు ఎలాగైనా సరే వారికంటూ ఒరిజినల్ ల్యాండ్ కావాలి కదా, సో వారికంటూ సొంత భూమి కావాలి కదా అనేది. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయింది, కానీ వాళ్ళు ఒక్కొక్క విషయం అర్థమైంది, మనం ప్రపంచ స్థాయిలో ఎంత ఎదిగినా కానీ సొంత ఊరు లేకుంటే అది దారుణమైన పరిస్థితి అనుకుంది. కానీ ఆ సమయానికి ఇక్కడ ఎవరున్నారు అంటే, ప్రస్తుతానికి ఉంటున్న ఈ ఇస్రాయెల్, ఒరిజినల్గా ఉంటున్న ఇస్రాయెల్, ఏదైతే మన యొక్క పాలస్తీన్గా అనేది ఉండేది అప్పట్లో, అది పాలస్తీన్గా ఉండేది. అరబ్ పీపుల్ ఎక్కువగా అక్కడ ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు, జీవిస్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో అలా ఉన్నదే పాలస్తీన్. ఇప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత ఎలాగైనా కానీ వారి యొక్క స్థావరం వారు దక్కించుకోవాలనేసి ప్రపంచంలో ఉంటున్న జీవులందరూ కూడా మెల్లమెల్లగా ఏంటంటేనా, వారు ఈ యొక్క పాలస్తీన్ ప్రాంతాల్లో స్థలాలు కొనడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మన స్టోరీలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క పాలస్తీన్ యొక్క స్టోరీ, పాలస్తీన్ అనే ఒక ఊరిని రూపురేఖలు లేకుండా మాయం ఎలా చేశారు ఈ యొక్క ఇస్రాయెల్ అనే ఒక దేశం అనేది మనకు అర్థమవుతుంది.
సో ఇక్కడ చూసుకున్నారు అంటే సో చూడండి పాలస్తీన్ సో ఇప్పుడు 1946 చూడండి ఫస్ట్ ఇమేజ్ ఇది చూడండి చాలు సో ఇక్కడ చూశారు అంటే సో యాక్చువల్గా ఇక్కడ జెరూసలేం రివర్ ఫ్లో అవుతుంది డెడ్ సీ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ ఒక లేక్ ఒకటి ఉంటుంది మీరు మ్యాప్స్ చదివేటప్పుడు వాటిని కూడా చాలా జాగ్రత్తగా చదవండి అనమాట సో అప్పట్లో ఇదంతా కూడా పాలస్తీనే సో చూడండి ఇదంతా కూడా పాలస్తీనే మొత్తం అంతా ఏంటి పాలస్తీన్ అనమాట ఈ చిన్న చిన్న పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇస్రాయిల్ అంటే జీవిష్ పీపుల్ ఉండే ల్యాండ్ తర్వాత 1947 కంతా కూడా ఈ ఇస్రాయిల్ పీపుల్ అనేది ఏంటి సో జీవిష్ పీపుల్ అంతా కూడా మెల్లమెల్లగా ఏంటంటే పాలస్తీన్లో ఉంటున్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా కబ్జా చేయడం కంట్రోల్ చేసుకోవడం యుద్ధాలు చేయడం సో ఇలా మెల్లమెల్లగా ఏంటంటే ఈ ప్రాంతాలను కాన్క్యూర్ చేసుకొని వాళ్ళ సొంత భూములను మళ్ళీ తిరిగి దక్కించుకుంటూ రావడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మెల్లమెల్లగా ఎవరు తగ్గిపోయారు ముస్లిం పాపులేషన్ తగ్గిపోతూ వస్తుంది అందుకనే కాలకాలంగా ఒకవైపు ఇస్రాయేల్కి ఒకవైపు ఇస్లామిక్ కంట్రీస్కి ఎప్పుడు పడదన్నమాట జీవిష్కి ఇస్లామిక్ కంట్రీస్కి పడదు అలాగే ఏంటంటేనైనా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రిస్టియన్ కమ్యూనిటీ అయినా కానీ జీవిష్ కమ్యూనిటీ అయినా కానీ అది యాక్చువల్గా వాళ్ళకి క్రిస్టియన్ ఓన్ ల్యాండ్ అంటారు అంటే జీసస్ పుట్టిన భూమి అలా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటేనైనా వీటిని ఇండైరెక్ట్గా సపోర్టుగానే ఉన్నారు ప్రపంచ దేశాలు కూడా ఇస్రాయేల్కి సపోర్టుగానే ఉన్నారు ఇక్కడ అంతరించిపోతున్న ఇస్లామిక్ పాపులేషన్ ఎవరు పట్టించుకోలేకుండా పోతూ ఉన్నారు చాలా దారుణమైన కండిషన్స్ అనేది ఉంది సో అక్కడ ఉంటున్న వాళ్ళంతా కూడా భయభ్రాంతుల్లో బతుకుతూ అక్కడ ఉంటున్న తన సొంత నేలను కోల్పోతూ సో 2000 సంవత్సరాల క్రితం జరిగిన దానికి వారు ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చేయలేరు కదనన్న సో అలాగే చూడండి ఇక్కడ జరుగుతున్న ఓకేనా ఈ పాలస్తీన్ అనేది మెల్లమెల్లగా రెండు ప్రాంతాలకు రెస్ట్రిక్ట్ అయ్యింది దీన్నే వెస్ట్ బ్యాంక్ అంటారు దీన్నే గాజా స్ట్రిప్ అంటారు మిగతా ప్రాంతాలంతా కూడా ఎవరి కబ్జాలో ఉంది మొత్తం అంతా కూడా ఇస్రాయేలీ కబ్జాలో అనేది వెళ్ళిపోతుంది 1967 అంతా కూడా చాలా వరకు ఈ యొక్క పాలస్తీన్ ప్రాంతాలన్నింటినీ కూడా వారు చేజిక్కించుకున్నారు ఇస్రాయిల్ అన్నమాట తరువాత తీసుకున్నారంటే 2010లో ప్రస్తుతానికి ఉంటున్న పరిస్థితిని చూసాము అంటే ఈ యొక్క పాలస్తీన్ అనేది రెగ్యులర్గా చిన్న చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్స్లో బతుకుతూ ఉన్నారు మిగతా అదంతా కూడా ఇస్రాయేలీ పీపుల్ అనేది కబ్జా చేసుకునేసి పాలస్తీన్ అనే ఒక దేశం ఒకప్పుడు ఉంది అనేది రూపురేఖలు లేకుండా మార్చేశారు ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ హెల్ప్కి రావచ్చు కదా సార్ అంటే కూడా అవన్నీ కూడా ఎలైట్ క్లబ్సేనన్న ఎప్పటికైనా కానీ సో వారు వారికి సపోర్ట్ చేసుకుంటారు సో డెవలప్డ్ కంట్రీస్ డబ్బున్నోడికి సపోర్ట్ చేస్తారనే విధంగా సో ఇక్కడ ఏంటంటేనన్నా డెవలప్డ్ కంట్రీస్ అంతా కూడా పాలస్తీన్ ఇలా రూపురేఖలు లేకుండా పోతుంది అనేది మర్చిపోయి ఇస్రాయేలీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇస్రాయేల్ అనేది అక్కడ ఉన్న ప్రజలు అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా రిచెస్ట్ పీపుల్ అలాగే వాళ్ళకి మిలిటరీ అడ్వాన్స్మెంట్ అన్నింటిలో కూడా ఆధునికమైన వెపన్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందామా దిస్ ఇస్ ద ప్రెసెంట్ డే మ్యాప్ ఆఫ్ యువర్ పాలస్తీన్ అండ్ ఇస్రాయేల్ సో ఇక్కడ చూడొచ్చు నేను మొన్న మీకు మ్యాప్ ఒకటి చూపించాను మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను హైఫా పోర్ట్ ఈ హైఫా పోర్ట్లో మన అదానీ కంపెనీ వారు కూడా పెట్టుబడులు అనేది పెడుతూ ఉన్నారన్నమాట సో ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ గొలన్ హైట్స్లో ఏంటంటేనా లెబనాన్కి చెందిన సో వీళ్ళు ముస్లింలు కాబట్టి సో ఇక్కడ లెబనాన్కి చెందిన ముస్లింస్ లెబనాన్లో ముస్లిం కంట్రీ కాబట్టి లెబనాన్ నుంచి ఇక్కడ గొలన్ హైట్స్ ఈ కొండ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఈ యొక్క ఇస్రాయేలీ ఫోర్సెస్ని ఫైట్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ చూడండి గొలన్ హైట్స్ అనేది 1967లో సిరియా నుంచి కూడా ఇస్రాయేల్ కబ్జా చేసుకుందన్నమాట సో కాకపోతే ఇంటర్నేషనల్గా దాన్ని గుర్తుపట్టలేదు సో ఇక్కడ సిరియా లెబనాన్ ఇస్రాయేల్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ జోనే ఈ గొలన్ హైట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రఫికల్గా గొలన్ హైట్స్ అనేది ఎక్కడ ఈ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది త్రీ కంట్రీస్ తర్వాత గాజా స్ట్రిప్ సో ఇక్కడ చూడండి ఈ గాజా స్ట్రిప్ అనేది ఏంటంటేనన్నా చూడండి చుట్టూ ఇస్లామిక్ దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోర్డన్ సిరియా లెబనాన్ అన్ని ఇస్లామిక్ దేశాలు కానీ ఈ ఇస్రాయేల్ వారు మొత్తం అంతా కూడా కబ్జా చేసేశారన్నమాట సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇక్కడ తీసుకున్నారు అంటే 1967లో అతిపెద్ద యుద్ధం జరిగింది దాన్ని కూడా మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోంట్ వరీ సో అప్పుడు ఈజిప్ట్ వారు సో చూడండి ఈ గాజా స్ట్రిప్ ఓకేనా సో గాజా స్ట్రిప్ అనేది ఈజిప్ట్ నుంచి కూడా ఇస్రాయేల్ వారు కబ్జా చేసుకున్నారన్నమాట సో తర్వాత ఏంటంటే 2005లో ఏంటంటేనన్నా మళ్ళీ వీళ్ళు ఇస్రాయేల్ వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ అనేది యుఎన్ వాళ్ళ యొక్క డిస్కషన్తో రిటర్న్ అనేది వెళ్ళారు సో అందువలనే ఇస్లామిక్ పాపులేషన్ అనేది ఈ కొద్ది భాగం గాజా ట్రిప్లోను గాజా స్ట్రిప్ అంటే గాజా ప్రాంతంలోను తర్వాత ఈ వెస్ట్ బ్యాంక్లోను నివసిస్తున్నారు ఇప్పుడు రాకెట్ అటాక్స్ ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళు బాంబులు వేసుకుంటారు చంపుకుంటారు అన్నమాట
ఎప్పుడు భయభ్రాంతుల్లో బతుకుతూ ఉన్నారు. ఇంకా ఇల్లు వాకిలి వదిలేసి పారిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ వెస్ట్ బ్రాంక్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు. ఈ యొక్క గాథ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనన్నా, ఈ జెరూసలేము ఇవన్నీ కూడా వాళ్ళ పుణ్యక్షేత్రాలు, ఒకప్పుడు వాళ్ళు ఉన్న భూములు కాబట్టి వాటన్నిటినీ కబ్జా చేసుకోవాలనేసి వారి యొక్క ఉద్దేశం అన్నమాట. సో తర్వాత ఏంటంటేనన్నా, సో ఇక్కడ తీసుకున్నారు అంటే సినాయి పెనిన్సులా. సినాయి పెనిన్సులా అంటే ఈజిప్ట్ యొక్క ఈ భాగం కూడా ఏంటంటేనన్నా, ఈ ఇస్రాయేలీ వారు ఒకప్పుడు యుద్ధంలో 1967 యుద్ధంలో కబ్జా చేసుకుంటారు. మళ్ళీ వారందరూ కూడా పీస్ అంటే ఈజిప్టు ఇస్రాయేల్ పీస్ అకార్డ్ సైన్ చేసుకుని ఈ ప్రాంతాలు అనేది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. తర్వాత ఇక్కడ తీసుకున్నారంటే వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్ట్ జెరూసలేం, ఇక్కడ ఈ ప్రాంతాల్లో అనేది కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఏమైందంటే 1946 ఆ టైంలో ఉంటున్న ఒక ఊరు, ఒక దేశం కనుమరుగైపోయి కొత్త దేశం జన్మించింది, అది మీ యొక్క ఇస్రాయేల్ అనమాట. సరే ఇప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెలుసుకుందామా. సో ఇక్కడ తీసుకుంటున్నాము అంటే 1945 వరల్డ్ వార్ టూ ఎండ్ అయింది, 6 మిలియన్ల జీవులు చంపబడ్డం అనేది జరిగింది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ జీవ్స్ పారిపోతూ ఉన్నారు, వారికంటూ నేల లేదు, వారికంటూ సేఫ్ ల్యాండ్ కావాలి, సొంత భూమి కావాలి. అందుకే 1947లో యుఎన్ అని చేసి ఒక రికమెండేషన్ ఇచ్చి పాలస్తీన్ని జీవిష్ పీపుల్ కోసం, అరబ్ పీపుల్ కోసం కొంత భాగం ఇస్తాము అనేది మాట్లాడింది. సరే అనేసి కొంత భాగం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంత స్థావరాలు ఇచ్చి అక్కడ సెటిల్ అయిందని చెప్తే వాళ్ళు గమ్మునుండకుండా ఇస్రాయేల్ ఏం చెప్పింది, ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. తర్వాత అరేబ్ ఇస్రాయేలీ వారికి యుద్ధానికి దారి తీసింది. అక్కడి నుంచి కూడా సుమారుగా ఏంటంటేనన్నా, సో ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి సుమారుగా అంటే 75 లాక్స్ పీపుల్, ఓకేనా, 75 లాక్స్, 7,50,000 పీపుల్ వచ్చేసి పాలస్తీనీ అరబ్స్ అనేది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత తీసుకున్నారంటే 1949 నుంచి 1960 వరకు, సో చూడండి చాలా వరకు ఇక్కడ ఏంటంటేనన్నా, ఇస్రాయేలీ వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉంటున్న ఇస్రాయేలీ పీపుల్ అందరూ కూడా, జీవ్స్ అందరూ కూడా మెల్లమెల్లగా వచ్చి ఆ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. 1967లో 6 డేస్ వార్ జరుగుతుంది. ఆ వార్లో ఇస్రాయేలీ వారు అతిపెద్ద యుద్ధం చేసి గాజా స్ట్రిప్ చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నింటినీ కూడా చేజిక్కించుకుంటారనమాట. సో మెల్లమెల్లగా ఏంటంటే 1967 తర్వాత పాలస్తీన్ అనే ఊరే లేకుండా చేసేస్తారు. ఒక చిన్న ప్రాంతాల్లో వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాల్లో మాత్రం నివసిస్తున్న ప్రజలుగా అనేది వారు మిగిలిపోతారు అనమాట. 1993లో మళ్ళీ పాలస్తీన్ ఇస్రాయిల్ లీడర్స్ అనేవారు డిక్లరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే వాళ్ళిద్దరూ కూడా పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా వారు ఏంటంటేనా, ఒక పీస్ అకార్డ్ చేస్తారు. వైలెన్స్ ఆపేయండి, గొడవలు చాలు, మాకు భూములు కావాలా, మేము బతకాలా, మీరు ఊరికే మీ సొంత నేలని చెప్పేసి మమ్మల్ని తరిమేసి మేము ఎక్కడికి వెళ్ళాలి, సో ఇల్లు వాకిలి మీరు ఒక 100 సంవత్సరాలు బతుకుతున్నా అంటే మీ పూర్వీకం అందరూ కూడా సెటిల్ అయ్యి ఇల్లు వాకిలి తీసుకుంటారు. సడన్గా 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలకు ముందు ఇది మా ఇల్లు, మీరంతా ఖాళీ చేయాలి అంటే ఎలా ఉంటుంది, సో అవునా కదా. సో చాలామందికి లైఫ్ అనేది ఒక క్రిటికల్గా అయిపోతుంది. ఆ గొడవలే కంటిన్యూస్గా జరుగుతూ 2014లో ఒక పీక్ వార్ జరుగుతుందన్న. సో చాలా దారుణమైన వార్ జరిగి, సో చాలామంది ఇస్రాయిల్లు పాలస్తీన్లు అరబ్ పీపుల్ చంపడం అనేది జరుగుతుంది. సో క్రూరమైన డెత్స్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది యాక్చువల్ ఇన్సిడెంట్. సో ఇక్కడ చూడొచ్చు, సో లెట్ అస్ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ చెప్పాను మీకు డెడ్ సీ అంటే గాజా స్ట్రిప్. సో గాజా స్ట్రిప్ అంటే ఏంటి, ఒక చిన్న పార్ట్ ఆఫ్ ల్యాండ్ పాలస్తీన్ ఎంక్లేవ్ మెడిటేరియన్ సీకి ఓపెన్గా ఉంటుంది. పాలస్తీన్ యొక్క మెడిటేరియన్ సీ యాక్సెస్ అనేది గాజా ట్రిప్ ద్వారానే జరుగుతుంది. ఈజిప్ట్కి బార్డర్ చేస్తూ ఉంటుంది, అలాగే ఇస్రాయేల్కి బార్డర్ చేస్తూ ఉంటుంది, మెడిటేరియన్ సీకి కూడా బార్డర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఓవరాల్ కంటెంట్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ ఎలిమెంట్స్ అనమాట, ఓకేనా. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటేనన్నా, డబ్ల్యూహెచ్ఓ తరపు నుంచి కూడా ఇక నుంచి ఎంపాక్స్ అనే వైరస్ అనేది హెల్త్ ఎమర్జెన్సీ కాదు, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదు అనేది అనౌన్స్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు తెలుసుకోవాలి కోవిడ్ తర్వాత, ఓకేనా, కోవిడ్ కూడా యుఎన్ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే కోవిడ్ అనేది కూడా ఇక నుంచి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కాదు అనేది చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటేనన్నా ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క, ఓకేనా, ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అనమాట. డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా అనౌన్స్ చేసిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా ఉందంటే అది మంకీ పాక్స్ అనమాట. రీసెంట్గా వచ్చేసి మంకీ పాక్స్ని ఏంటంటే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా అనేది డబ్ల్యూహెచ్ఓ అనేది అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక నుంచి ఈ మంకీ పాక్స్ అనేది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదు అనేది చెప్పేశారనమాట. సరే కరెక్ట్గా ఇప్పుడు మనకు తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మంకీ పాక్స్ అనేది ఏంటి, ఇది ఒక జూనోటిక్ వైరస్. వాట్ ఈస్ దిస్ జూనోటిక్ డిసీజ్? జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటంటేనన్నా, సో జంతువుల నుంచి అనిమల్స్ టు హ్యూమన్స్, సింపుల్, అనిమల్స్ నుంచి కూడా హ్యూమన్స్కి ఒక డిసీజ్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే దాన్ని ఏమంటాము, జూనోటిక్ డిసీజెస్ అని అంటాము, అవునా. సో సింపుల్ థింగ్. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా, యాక్చువల్గా ఇది ఏంటంటే ఎండెమిక్ టు నైజీరియా. సో ఇప్పుడు మనకి ఎండెమిక్ అంటే ఏంటో పదానికి మీనింగ్ తెలియాలి. ఎండెమిక్ అంటే ఏంటంటేనన్నా
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకే ప్రాంతాల్లో లేకుండా ఆ ప్రాంతాల్లో మాత్రమే ఉందంటే దాన్ని ఏమంటాము, ఎండెమిక్ అంటాము. కానీ మళ్ళీ మళ్ళీ వెంటనే ఏంటంటే ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మెల్లమెల్లగా స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇది యాక్చువల్గా ఏంటంటేనన్నా ఆర్థో, ఓకేనా, ఆర్థోపాక్స్ వైరస్ అంటారు, ఓకేనా, ఆర్థోపాక్స్ వైరస్ అంటారు. సో ఇది ఏ యొక్క ఫ్యామిలీకి చెందిందంటే, సో దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ పాక్స్ విరిడే. సో పాక్స్ విరిడే, పాక్స్ ఉంది చూసారా, పాక్స్ విరిడే అంటే వైరస్, అలా గుర్తుపెట్టుకోండి. పాక్స్ విరిడే ఫ్యామిలీకి చెందిందనమాట. సో చాలా వరకు ఏంటంటేనన్నా, సో ఇది అనిమల్స్ నుంచి కూడా, మంకీస్ నుంచి ముఖ్యంగా, ఇది ఎవరి నుంచి వచ్చింది, మంకీస్ నుంచి, ఏప్స్ నుంచి, అలాగే ఇవి ఎక్కువగా జంతువుల్లో, అనిమల్స్లో ఏ అనిమల్స్ కంటే ఏంటంటేనన్నా మంకీస్కి ఉంటుంది అన్నమాట. మంకీస్కి, ఏప్స్కి, చింపాంజీస్ ఉంటాయి చూసారా, వాటికి, రోడెంట్స్, రోడెంట్స్ అంటే ఎలుకలకు, అలాగే రాబిట్స్కి అనేది ఇది యాక్చువల్గా అనేది ఉండే డిసీజ్ అన్నమాట. మెల్లమెల్లగా ఇది ఏంటంటేనన్నా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారిగా దీన్ని ఫస్ట్ ఎప్పుడు కనుగొన్నారు అంటే 1958లో, అది కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొన్నారు. తర్వాత ఫస్ట్ ఏంటి, 1958లో మంకీకి కనుగొన్నారు, అప్పుడు మనిషికి లేదు. కాకపోతే 1970లో హ్యూమన్స్కి అనేది కనుగొన్నారు, దట్ టు ఇన్ కాంగో ఓన్లీ. సో మళ్ళీ ఏంటంటేనన్నా 2017లో ఇది చాలా వరకు ఇది అవుట్బ్రేక్ అయ్యి నైజీరియా కంట్రీలో ఎక్కువగా అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చిందన్నమాట. సో కాకపోతే ఇది వన్ ఆఫ్ ద క్రూవల్ డెత్స్ అనేది జరుగుతుంది. సో డేంజరస్ డిసీజ్ అంటారు. సో అలాగే ఏంటంటేనన్నా దీని యొక్క సిమ్టమ్స్ విషయానికి వచ్చారు అంటే, ఇందులో సిమ్టమ్స్ విషయానికి వచ్చారంటే మీకు ర్యాషెస్ వస్తాయి. ఎలా వస్తుంది, ర్యాషెస్ లాగొస్తుంది, లైక్ ఏ చికెన్ పాక్స్, చికెన్ పాక్స్ లాగా, చికెన్ పాక్స్ ఎలాగైతే వస్తుందో ఆ విధంగా ర్యాషెస్ వస్తాయి. తర్వాత ఏంటంటేనన్నా మన బాడీలో ఏంటంటే ఫీవర్, నార్మల్గా ప్రతి డిసీజ్కి ఉంటున్న సిమ్టమ్స్ ఫీవర్, హెడేక్, ఓకేనా, ఫీవర్, హెడేక్, ఓకేనా. సో తర్వాత మనకి బాడీలీ ఫ్లూయిడ్స్ కానీ, తర్వాత ఏంటి బాడీ పెయిన్స్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా కామన్గా వస్తున్న సిమ్టమ్స్ అన్నమాట. ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని కనుక్కున్నాము అంటే ప్రాపర్గా కేర్ చేసి బెటర్గా అనేది ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఇందులో డెత్ రేట్ అనేది ఏంటంటేనా 1 in 10 అనే చనిపోతూ ఉంటారు. బట్ ఇట్ విల్ బి వ్యారీయింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, పీపుల్ అండ్ పీపుల్. కాకపోతే దీనికి నో వ్యాక్సిన్, ఇంతవరకు నో వ్యాక్సిన్ అన్నమాట. అలాగే నో ట్రీట్మెంట్ అన్నమాట, ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది లేదు. ఈ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుందనేది లేదు. కాకపోతే ఏంటంటేనన్నా దీనికి మనం ఉపయోగించేది యాంటీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. స్మాల్ పాక్స్ ఏవైతే ఉందో, ఆ స్మాల్ పాక్స్ యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వాటినే ఉపయోగిస్తూ ఉన్నారు. అది సుమారుగా కొంత మాత్రం ఎఫిషియెంట్గా చాలా బాగానే పనిచేస్తుంది అనేది క్లియర్గా అనేది చెబుతున్నారన్నమాట. దిస్ ఇస్ వాట్ అబౌట్ మంకీ పాక్స్ అండ్ ఇట్స్ హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం చూసేది అంటే యుఎస్ యొక్క డెప్ట్ సీలింగ్ గురించి. అసలు డెప్ట్ సీలింగ్ అంటే ఏంటి, యుఎస్కి వస్తున్న సమస్య ఏంటి అనే దాని గురించి మనం అద్భుతంగా చదువుతాం. సో ఇది మీకు క్లియర్ కట్గా అనేది, సో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్స్లో ఇది ఇచ్చున్నారు. సో లెట్ అస్ లెర్న్ ఇట్, ఓకేనా. ఇది కొద్దిగా ఎకనామీ ప్రొస్పెక్టివ్ లెర్నింగ్, ఓకేనా, ఎకనామీ కాన్సెప్ట్ ఇది, బట్ వీ షల్ సీ ఇట్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనా డెప్ట్ సీలింగ్ అంటే ఏంటి, అసలు యుఎస్లో ఈ డెప్ట్ సీలింగ్ ఎందుకు చేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది. నానా మనం మాత్రమే కాదు, యుఎస్ కూడా అప్పుల్లో ఉంది, డెప్ట్లో ఉంది, చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే, సో ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ యొక్క డెప్ట్ సీలింగ్ మనం చూసేది ఏంటి, డెప్ట్ సీలింగ్ గురించి, ఓకేనా, డెప్ట్ సీలింగ్ గురించి. అసలు డెప్ట్ సీలింగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి. యునైటెడ్ స్టేట్స్, ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఖర్చులకు గాను, అలాగే గవర్నమెంట్ యొక్క లాభాలు కానీ ప్రతి ఒక్కటి ఎలా జరుగుతుంది, ఒకటి ట్యాక్స్ రూపంలో వస్తుంది, అలాగే గవర్నమెంట్ అనేది ఎలా కొంటుంది, ఓకేనా, గవర్నమెంట్ బారోయింగ్స్ ఎలా చేస్తుంది. గవర్నమెంట్ బారోయింగ్స్ అంటే అప్పులు తీసుకోవడం అంతే కదా, మార్కెట్ బారోయింగ్స్ అంటాం. బారోయింగ్స్ అనేది ఏం చేస్తుంది అంటేనన్నా వాళ్ళు కొన్ని బాండ్స్, ఓకేనా, డెప్ట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తారు. ఏమి ఇష్యూ చేస్తారు, డెప్ట్ సెక్యూరిటీస్, ఓకేనా. డెప్ట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ అనేది కొన్ని బాండ్స్ అనేది ఇష్యూ చేస్తుంది. సో బాండ్స్ ఇష్యూ చేస్తే ఆ బాండ్స్ని ఎవరు కొంటారు, పెట్టుబడిదారులు అంటే ఇన్వెస్టార్స్, ఓకేనా, ఇన్వెస్టార్స్ అనేది కొంటారు.
అంటే ఇన్వెస్టర్స్ ఎందుకు కొంటారంటే ఆ బాండ్ ద్వారా వారికి ఎంతో కొంత రిటర్న్స్ అనేది వస్తుంది. కాకపోతే ఒక ఇన్వెస్టర్ బాండ్ కొనిన తర్వాత దేంతో కొంటాడు? మనీతో కొంటాడు, అవునా? ఆ మనీ మనీ అనేది మళ్ళీ ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్ ఆ మనీని ఎందుకు ఉపయోగిస్తుంది? వెల్ఫేర్ స్కీమ్స్, అంతే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితి కూడా అదే. మనకు వస్తున్న అప్పులు చేసి మనం ఏం చేస్తున్నాము? వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాం. సో చూడండి, అప్పులు చేసి ఒక బిల్డింగ్ కట్టామంటే ఆ బిల్డింగ్లో రెంట్లు వస్తుంది, అప్పు చేసింది కట్టచ్చు. కానీ అప్పు చేసింది మనము ప్రజలకు ఫ్రీగా పెన్షన్లు స్కీమ్స్ ద్వారా ఇచ్చేసాము అంటే తర్వాత ఏమవుతుంది? ఫ్యూచర్లో మళ్ళీ తిరిగడానికి మనకు ఆదాయాలు ఉండవన్నమాట, అదే కదా. సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అర్థమైందా, గవర్నమెంట్ అనేది డబ్బులు ఎలా తీసుకుంటుంది? డెబ్ట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది. అది ఎలాగంటే, సో బాండ్స్ అంటే మనం ఎవరికి అప్పుబడి ఉన్నాము? ఇన్వెస్టర్స్కి, పెట్టుబడిదారులు, మన దేశాన్ని నమ్మి పెట్టుబడి చేసిన వారి మీద మనము ఆధారపడినాం. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఆపరేషన్స్ ఎలా జరుగుతుందంటేనన్నా, సో ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి అంటే యుఎస్ ట్రెషరీ. యుఎస్ ట్రెషరీ అనేది ఈ మనీ ఎంత ఉంది అనేదంతా కూడా లిమిటేషన్స్ అంతా చెక్ చేసుకునే డిపార్ట్మెంట్ వచ్చేసి యుఎస్ ట్రెషరీ. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటేనన్నా, ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ముఖ్యంగా మన యొక్క గవర్నమెంట్ అన్నమాట. సింపుల్గా గవర్నమెంట్ అని చెప్పచ్చు, లేదంటే కాంగ్రెస్ అని చెప్పచ్చు. ఓకేనా? కాంగ్రెస్ కానీ, గవర్నమెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఉంటారు, వీళ్ళిద్దరు ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో చూడండి, ఇక్కడ బారోయింగ్స్, అప్పులు ఇవన్నీ ట్రెషరీ డిపార్ట్మెంట్ డబ్బులు చూసుకుంటుంది, కానీ ఖర్చు పెట్టేది ఎవరు? కాంగ్రెస్. సో ఇప్పుడు ఇలా వదిలేస్తూ ఉన్నామనుకోండి, ఓకేనా, ఇష్టానికి డెప్ట్ ఇవి ఇస్తూ 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 ఒకనొక కాలంలో ఏమైపోతుందంటే, మీరు అప్పులు చేస్తూ ఉన్నారనుకోండి, మీ సంపాదనకు మించి మీరు అప్పు చేశారే అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అప్పు తిరిగి కట్టలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు దివాలా తీసేస్తారు. అంటే ఏంటి? యూ విల్ బీ బ్యాంక్రప్ట్. అవునా? ఒక సామాన్యుడు బ్యాంక్రప్ట్ అయితే ఓకే, వాని మీద కేసు వేస్తారు, ఏదేదో వేస్తారు, ఓకే, ప్రాబ్లం లేదు. అదే ఒక గవర్నమెంట్ బ్యాంక్రప్ట్ అయితే అది చాలా డేంజరస్. అలాగే యునైటెడ్ స్టేట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఒక ముఖ్యమైన కంట్రీ. సో ఇప్పుడు ఏంటంటేనన్నా, డెప్ట్ సీలింగ్ అంటే ఇక్కడ ట్రెషరీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఏంటంటేనన్నా, యుఎస్ తరపు నుంచి కూడా 1917లో ఒక లా పాస్ చేస్తారు. దాన్ని ఏంటంటే లిబర్టీ బాండ్ యాక్ట్. ఏంటంటేనన్నా, లిబర్టీ బాండ్ యాక్ట్ అనేది పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత ఏం చెప్తారు అంటే, సో ఇక్కడి నుంచి ఏంటి, ఇంతకు మించి మీరు అప్పు చేయడానికి వీల్లేదు. అంటే లిమిటేషన్స్ పెట్టడం. సో డెప్ట్ సీలింగ్, సో అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్టే డెప్ట్ సీలింగ్. బాగా అర్థం చేసుకోండి, డెప్ట్ సీలింగ్. సో డెప్ట్ సీలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక లిమిట్ ఫిక్స్ చేస్తున్నాం. అంటే ఏంటంటే, మ్యాక్సిమం అమౌంట్, ఈ యాక్ట్ ప్రకారం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ దట్ యుఎస్ గవర్నమెంట్ ఓకేనా, యుఎస్ గవర్నమెంట్ క్యాన్ బారో అంటే ఈ యొక్క సెక్యూరిటీస్ బాండ్స్ రూపంలో ఇచ్చి, బై ఇష్యూయింగ్ బాండ్స్ అన్నమాట. బాండ్స్ రూపంలో మనం ఎంత మాత్రం అప్పు చేసుకోగలము, ఎంత లిమిట్ వరకు మనం అప్పు చేయొచ్చు అనేది వాళ్ళు క్యాప్ చేస్తారు. అంటే థ్రెష్ హోల్డ్ లిమిట్, ఒక లిమిటేషన్. మీ నాన్న మీకు, మీరు చదువుతున్నారు అంటే మీకు డబ్బులు ఇస్తారు, అవునా కదా, మీకు ఎంత అడిగినా ఇస్తారు, కానీ ఒక లిమిటేషన్ పెడతారా? నెలకి నువ్వు ఒక 2000 ఖర్చు పెట్టచ్చు, 3000 ఖర్చు పెట్టచ్చు, అంతకన్నా ఖర్చు పెడితే ఒప్పుకోరు కదా, ఓకేనా? అంటే తండ్రి యొక్క ఆదాయాన్ని బట్టే మీ యొక్క ఖర్చు కూడా ఉంటుంది, ఓకేనా? అంటే ఏంటి సీలింగ్, డెప్ట్ అంటే అదే విధంగానే మీరు ఎంత మనీ మాత్రమే అప్పు చేసి ఖర్చు పెట్టచ్చు, దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు అనేది క్లియర్ కట్గా యుఎస్ గవర్నమెంట్ తెలిపిందన్నమాట. ఎందుకంటే ట్రెషరీ డిపార్ట్మెంట్ ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెడుతుంది, ఓకేనా? ట్రెషరీ అంటే ఏంటి, వాళ్ళే కదా డబ్బంతా మేనేజ్ చేసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ అనేది అంతకు మించి ఖర్చు పెట్టకూడదు అన్నమాట. సరే, ఇప్పుడు ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అన్నప్పుడు గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం వస్తుంది? ఈ మధ్య కాలంలో చాలా వరకు యుఎస్ గవర్నమెంట్ అనేది లాసెస్లో నడుస్తూ ఉంది, అప్పుల్లో నడుస్తూ ఉందన్నమాట. వాళ్ళు గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు డెప్ట్ సీలింగ్ చేశారు అంటే తర్వాత ఏం ప్రాబ్లం అవుతుంది? ఫర్దర్గా ఏంటంటేనన్నా, మనము డబ్బులు తీసుకోలేము,
డబ్బులు తీసుకోలేమంటే ఖర్చు పెట్టలేము. ఇది కూడా ఒక క్రీసిసే. అలాగే సార్ ఇదన్నా పర్ల, ఓకేనా? ఇంతవరకు చరిత్రలో చూడండి ఎప్పుడూ కూడా యుఎస్ అనేది డిఫాల్ట్ కాల. ఒకవేళ యుఎస్ డిఫాల్ట్ అయ్యింది అనుకోండి, ఈ యొక్క లిమిటేషన్స్ అనేది చాలా దేశాల్లో లేదనన్న, ఓన్లీ యుఎస్ లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది, ఎక్కడ కూడా డెబ్ట్ సీలింగ్ లేవు. కాకపోతే ఒకవేళ, ఓకేనా, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ మాత్రం చూడండి ఒకవేళ ఫైనాన్షియల్ క్రిసిస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, డిఫాల్ట్ అయ్యింది అనుకోండి, ప్రపంచ దేశాలంతా కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టింది, డబ్బులు తీసుకుంది, ఆ బాండ్లు కొనింది, ప్రపంచ దేశాల్లో చాలా ఎకనామీస్ అనేది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఆల్రెడీ ఏంటంటే నాన్న, యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఏమైపోతుంది, మిలిటరీ శాలరీ పే చేయలేదు, ఓకేనా, మిలిటరీ శాలరీ కూడా పే చేయలేదు. యుఎస్ గవర్నమెంట్ మిలిటరీ శాలరీ కెనాట్ పే, ఓకేనా, కెనాట్ పే అంటే, సో ఒకవేళ డిఫాల్ట్ అయిందంటే మిలిటరీ శాలరీ పే చేయలేదు, తర్వాత ఏంటి అక్కడ ఉంటున్న పీపుల్స్కి పెన్షన్ పే చేయలేదు, అలాగే బాండ్స్కి ఇంట్రెస్ట్ పే చేయలేదు, బాండ్స్ ఇచ్చారు కదా దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు. ఒకవేళ ఈ యొక్క యుఎస్ అనేది డిఫాల్ట్ అయ్యిందంటే ఇవన్నీ అయిపోతుంది. అప్పుడు ఏంటి ఇవేవి పే చేయలేకపోతే ఏంటి, తర్వాత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ జాబ్ లాస్ అయిపోతుంది, అవునా, జాబ్ లాస్ అయిపోతుంది, తర్వాత ఏంటి డాలర్ వాల్యూ పడిపోతుంది, ఓకేనా, డాలర్ ఈస్ లాస్ట్ అంతే, డాలర్ వాల్యూ అనేది పడిపోతుంది, తర్వాత నేషనల్ డెప్ట్ అయిపోతుంది, ఆ దేశం అంతా కూడా అప్పుల్లో కూరుకుపోతుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, గవర్నమెంట్లు పడిపోతుంది, స్టెబిలిటీ లేకుండా పోతుంది. మీరంతా కూడా వెనిజువలా ఇంకా ఇంకా జింబాబ్వే వేరే వేరే దేశాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు చూశారో అంతకంటే వంద రెట్లు దారుణమైన పరిస్థితి యుఎస్కి వస్తుంది. యుఎస్ పడిపోవడం పడిపోవడం ఊరికే పడిపోదు, ఓకేనా, మిగతా దేశాలు కూడా దారుణమైన పరిస్థితికి అనేది సఫర్ అవుతుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడుండే యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ డెప్ట్ సీలింగ్ని కొద్దిగా పెంచండి అని అడుగుతున్నారన్నమాట, ఓకేనా, డెప్ట్ సీలింగ్ అనేది కొద్దిగా పెంచండి, మనం కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దిస్ ఈస్ వాట్. సో మొత్తానికి ఏంటంటే డెప్ట్ సీలింగ్ అంటేనే మనకి ఇంపార్టెంట్. సో అంటే ఏంటో మనకి అర్థం చేసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ అన్ అండర్స్టాండ్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ కరెంట్ అఫేర్స్ చూడండి కొద్దిగా ఏంటంటే ఇది కొద్దిగా మనకి టెక్నికల్గా ఏంటో కొద్దిగా కన్ఫ్యూజ్గా కంటెంట్ అలా క్రిటికల్గా ఉండే ఒక ఎడిటోరియల్ ఆర్టికల్, బట్ సింపుల్ వ్యూ చెప్తాను. సో ఇది ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న. సో ఆల్రెడీ నేను రోజు ఈ చైనా కాన్సెప్ట్ చెప్పి నాకే బోర్ కొడుతుంది, రోజు ఎడిటోరియల్లో చైనాకు సంబంధితమైన ఒక ఆర్టికల్ వచ్చేస్తుంది. సో అందువల్ల యూ డోంట్ డిగ్ ఇన్ టు మోర్ కాన్సెప్ట్స్ అన్న. సో ఇక్కడ ఏంటంటే నన్న సింపుల్ ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందో చెప్తాను. యుక్రెయిన్లో ప్రాబ్లం ఉంది, ఓకేనా, యుక్రెయిన్ క్రిసిస్ అందరికీ తెలిసిందే, ఓకేనా, యుక్రెయిన్ క్రిసిస్ ఉంది. ఒకవైపు ఏంటంటే చైనా యొక్క స్టాండ్ ఏంటి, ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, వెరీ సింపుల్, చైనా యొక్క స్టాండ్ ఏంటి, ఇండియా యొక్క స్టాండ్స్ ఏంటి. సో దీంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మీరు మెయిన్స్లో ఉపయోగించుకోవాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మన ఇండియా యొక్క అప్రోచ్ అనేది ఎలా ఉంది. సో మన ఇండియా యొక్క అప్రోచ్ అనేది జనరల్గానే తీసుకుంటున్నారు అంటే చైనా యొక్క అప్రోచ్ వేరు, ఇండియా యొక్క అప్రోచ్ వేరు. చైనా యొక్క అప్రోచ్ ఒకే పదంలో చెప్పాలంటే యాంటీ అమెరికా, యాంటీ అమెరికా లేదంటే యాంటీ యుఎస్ఏ అని ఇస్తాను, ఓకేనా, సింపుల్. యాంటీ యుఎస్ఏ అప్రోచ్గానే చైనా యొక్క కారణం ఉంది. నాటో వీరందటి యొక్క కారణమే అక్కడ గొడవకు కారణం ఉంటుంది. కానీ ఇండియా అప్రోచ్ అలా కాదు. ఇండియా ఈజ్ అ మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా యొక్క సింబాలిక్ ఏమంటుంది, మదర్ ఆఫ్ డెమోక్రసీస్, డెమోక్రసీస్ అంతా కూడా తల్లి నేనే అన్నట్టు డెమోక్రసీస్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి విధంగా, అలాగే మనం ఒక మోరల్ ఫోర్స్ లాగా చాలా వరకు మన పిఎం గారు వారితో డిస్కస్ చేశారు, యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ గారితో. సో అక్కడ చెప్పిందంతా ఏంటి, పీస్ఫుల్ రెజల్యూషన్. మనమేంటి మనమంతా కూడా ఎక్కడైనా కానీ పీస్ ఎఫర్ట్స్ని సపోర్ట్ చేస్తున్నాము, మన ఇండియా అనేది పీస్ ఎఫర్ట్స్ని సపోర్ట్ చేస్తున్నాము, ఒక మోరల్ ఫోర్స్ లాగా ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్గా మేము ఉంటాము అనేది మనము సాలిడారిటీని తెలుపుతూ పీస్ఫుల్ ఎఫర్ట్స్ని తెలుపుతూ అలా మనము చెబుతూ ఉన్నాము. చైనా అలా కాదు, మీ అమెరికా వల్లే ఇలా జరుగుతుంది, మీ నాటో వల్లే ఇలా జరుగుతుందని ఒక సైడ్ స్లాంట్ తీసుకుని ఒకరిని అపోజ్ చేస్తూ అలాగే వార్లో ఒకరిని సీజ్ ఫైర్ బ్రింగ్ చేసేదాన్ని కాకుండా ఒకరిని బ్లేమ్ చేస్తూ అలా ఉంది. మన ఇండియా అలా కాదు. మన ఇండియా రిలేషన్షిప్ కానీ ఇండియా యొక్క స్టాండ్ అనేది ఏంటంటే నన్న మల్టీలేటరలిజం. మన ఇండియా యొక్క అప్రోచ్ అండి మల్టీలాటరలిజం. మల్టీలాటరలిజం అంటే ఏంటి, ఇదే మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీ, మీరు గుర్తుపెట్టుకోవాలా. సో మనం ఇంటర్నేషనల్ పీస్లో ఏంటంటే నన్న మనం ఒకవైపు ఏంటంటే అమెరికాతోనూ సత్సంబంధం ఉంటుంది, ఓకేనా, అమెరికాతోనూ పాజిటివ్, అలాగే రష్యాతోనూ
పాజిటివ్ రిలేషన్స్, అలాగే యుఎస్ఏలోను సారీ యూరోప్లోను ఈయూ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నిటితో కూడా పాజిటివ్ రిలేషన్షిప్ తర్వాత తీసుకుంటున్నాము అంటే, సో నెక్స్ట్ ఏంటి యుక్రెయిన్, ఓకేనా, యుక్రెయిన్తో కూడా ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అనేది మనకు ఉందన్నమాట. ఇది మన యొక్క అప్రోచ్ అంటే మన యొక్క మిషన్స్ అంతా కూడా మల్టీలాటరలిజం ద్వారా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ మిషన్స్లో మనం భాగం తీసుకుంటూ, అంటే ఇంటర్నేషనల్ పీస్, ఓకేనా, ఇంటర్నేషనల్ పీస్ మిషన్స్లో మనం ఇన్వాల్వ్ అవుతూ, పీస్ మిషన్స్లో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కానీ అక్కడ, ఓకేనా, ఏదైనా ఒక కంట్రీని సపోర్ట్ చేస్తుంది. వీఆర్ నాట్ సపోర్టింగ్ రష్యా, క్లియర్ కట్గా ఏంటి, మనము ఒక పీస్ ప్రమోటర్గా ఉంటున్నాం, గ్లోబల్ ప్లేయర్గా మనం ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా. కానీ చైనా యొక్క స్టాండ్ ఎందుకు ఉందంటే, చైనా వచ్చేసి ఎకనామిక్ పవర్గా ఉంది. చైనా యొక్క అప్పర్ హ్యాండ్ ఉండడానికి ఒక కారణం ఏంటంటే, ఈ ప్రస్తుతానికి ఉంటున్న కంట్రీస్ అన్నింటిలో కూడా ఎకనామిక్ పవర్గా వచ్చేసి చైనా ఉంది. ఆ ఎకనామిక్ పవర్, ట్రేడ్ ఇలాంటివి అంటే డిపెండ్ అవుతున్నారు, ప్రపంచ దేశాలు కూడా వారి మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే చైనా యొక్క అప్రోచ్ సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీలో కూడా కరెక్ట్గా లేదు. వారి యొక్క అరిస్టాటిక్ రూల్స్ అనేది, అలాగే వారి యొక్క స్ట్రాంగ్ మిలిటరీ పోస్చర్ తెలుపుతానంటే, మేము ఆర్మీ పవర్తో చూస్తాం. మన ఇండియా అనేది అలాంటి అప్రోచ్ లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క అప్రోచ్ అంతా కూడా పీస్ సపోర్ట్, ఓకేనా. సో ఇలాంటి మల్టీలేటరలిజం అనేది ఇస్తుంది. సో ఇక్కడ మన ఇండియా యొక్క అప్రోచ్ వేరు, చైనా యొక్క అప్రోచ్, చైనా ఎకనామిక్ అప్రోచ్, మిలిటరీ అప్రోచ్, బ్లేమింగ్ అప్రోచ్ ఇలా ఉంది కానీ వన్ సైడెడ్ రన్నింగ్ ఉంది. కానీ మన ఇండియా అనేది ప్రపంచ శాంతి కోసమే మనం ఉన్నామనేది క్లియర్గా చెప్తున్నారు. ఈవన్ దాన్ని తెలిపే విధంగా, ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా యాక్చువల్గా విశ్వగురు, చూడండి, విశ్వగురు, విశ్వగురు అనే పదం, ఓకేనా, ఒక ఫ్రేజ్ అనేది, సో యుక్రెయిన్ యొక్క, ఓకేనా, యుక్రెయిన్ యొక్క డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఉపయోగించారనమాట. సో యుక్రెయిన్ యొక్క డిప్యూటీ, ఓకేనా, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఈ పదాన్ని ఉపయోగించారు ఇండియాని గుర్తిస్తూ. సో అంటే ఏంటి, ఇక్కడే ఏంటి క్లియర్గా తెలుపుతుంది, మన ఇండియా యొక్క స్టాండ్, ఇండియా యొక్క ఫారిన్ పాలసీ. సో అంటే మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీ అనేది ఎంత మెరుగ్గా ఉంది. మనము ఎక్కడైనా కానీ ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామే కానీ ఒక దేశానికి, ఒక కంట్రీకి అనేలా లేదు. అంటే ఇండియా యొక్క అప్రోచ్, అలాగే మన ఇండియా యొక్క, ఓకేనా, సో ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం ఎప్పటికీ కూడా యుక్రెయిన్కి అనేది మనం ట్రెడిషనల్ అలయన్స్గానే ఉన్నాం, ఓకేనా, ట్రెడిషనల్ అలయన్స్గానే. ఒక సమస్యని ఏంటంటే ప్రశాంతంగా సాల్వ్ చేసుకునేది ఎలాగా, ఇరు వర్గాల వారిని కూడా కలుపుకుంటూ మనం వెళ్ళడం ఎలాగా. ప్రపంచ శాంతి కావాలంటే ఎప్పుడూ కూడా వరల్డ్ అంతా కూడా పీస్లో ఉండాలంటే ఒక కంట్రీ సైడ్ మనం నిలబడితే పీస్ రాదు, అన్నిటినీ కూడా కలుపుకుంటూ, ఓకేనా, చేయాలి అని. కాకపోతే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, ఇండియా డోంట్ హ్యావ్ హార్డ్ పవర్, ఇండియా దగ్గర హార్డ్ పవర్ లేదు, ఓకేనా. ఎమోషనల్ పవర్స్, మోరల్ వాల్యూస్ అలాంటివే ఉన్నాయి కానీ హార్డ్ పవర్ లేదు. ఇండియా ఏమి ఎకనామికలీ సూపర్ పవరా? లేదు. ఏ విషయంలో ఇండియా ఎకనామిక్స్ మిలిటరీ సూపర్ పవరా? లేదు. అంటే అలాగే ఇండియాకి ఏదైనా కానీ పర్మనెంట్ మెంబర్ ఉందా? లేదు. సో ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్, ఓకేనా, పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటే, సో చూడండి ఇండియా యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ ఉందంటే అప్పుడు ఇండియా యొక్క ఇంత పెద్ద లార్జ్ నేషన్స్ అనేది పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఇలా మల్టిపుల్, ఓకేనా, మల్టీలేటరలిజంలో అనేది చాలా ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే ఏంటంటే నాన్న, ముఖ్యంగా ఏంటంటే ఉక్రెయిన్ అనేది ఒక కంట్రీ, మనల్ని సపోర్ట్ చేస్తున్న ఒక కంట్రీ. అలాగే ఇండియా కూడా ఎలైట్ లెవెల్లో ఇంక్రీజ్ అయ్యి వాటి యొక్క, ఓకేనా, వాటి యొక్క యాక్షన్స్లో అన్నిటి కూడా ప్రైమరీ పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే నాన్న, దేర్ కమ్స్ అవర్ ఇండియాస్ మెయిన్ పవర్ అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆర్టికల్ మొత్తం కూడా కొద్దిగా ట్రిక్స్ అండ్ టర్న్స్ లాగా చెప్తుంటారు. సో చూడండి, ల్యాక్స్ హార్డ్ పవర్. సో ఇక్కడ ఏంటి, ఇండియా ల్యాక్స్ హార్డ్ పవర్ ఎందుకని? సో యాక్చువల్గా ఏంటి, చీఫ్ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఐడియాలజికల్ ఫౌంటైన్ హెడ్, సో ఇవన్నీ కూడా పదాలు, కొద్దిగా డీటెయిల్గా వస్తుంటుంది, కొద్దిగా క్రిటికల్గా టెక్నికల్ టర్మ్స్ చెప్తారు, బట్ ఓవర్ వ్యూ అనేది ఇంతేనన్న. ఇక్కడ ఏంటంటే ఇండియా యొక్క అప్రోచ్ అనేది మల్టీలేటరలిజం, దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ మన యొక్క అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీలో అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ డౌన్ టు ఎర్త్, పిఐబి, యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ ఆర్టికల్స్ నుంచి కూడా, మీకు జర్నల్స్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇక్కడ చూడని కరెంట్ అఫైర్స్, హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం చూడని కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ మనం కంప్లీట్గా అనేది డిస్కస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో వాటి యొక్క ఫీజ్ అనేది మీకు 5,000 రూపీస్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే యూపీఎస్సీ జియోగ్రఫీ కోర్స్ కావాలి అనుకుంటున్నారంటే నేనే పర్సనల్గా అనేది మీకోసం డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూ క్యాన్ గెట్ ద కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అనమాట. సో ఈ రోజు యొక్క ఎంసీక్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎంసీక్యూ ఆఫ్ ద టుడే, ఓకేనా. సో ఈ రోజు యొక్క ఎంసీక్యూ అనేది 2021లో అడిగిన క్వశ్చన్, అన్న యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. కైండ్లీ ఆన్సర్ దిస్ టెక్స్ట్. సో
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేది ఎవరి రచనకి చెందింది? సో కైండ్లీ గైస్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేస్తూ రండి. బీ పార్టిసిపేటివ్, బీ మోటివేటెడ్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ప్రపంచంలో మిమ్మల్ని మీకంటే ఎక్కువగా నమ్మే మీరే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ స్పీసీస్ ఇన్ దిస్ వరల్డ్. సో రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, వాల్యూ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. థ్యాంక్ యువర్ సెల్ఫ్ అండ్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. ఓకే గైస్, బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. రేపు అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్లో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.